రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో మంగళవారం గృహజ్యోతి పథకాన్ని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ప్రారంభించారు. ముందుగా వినియోగదారులకు జీరో విద్యుత్ బిల్లును అందించారు. జిల్లాలో 83,000 మంది విద్యుత్ వినియోగదారులకు గృహజ్యోతితో మేలు జరుగుతుందని వెల్లడించారు. ఎవరికైనా గృహజ్యోతి వర్తించని ఎడల సెస్ కార్యాలయంలో సంప్రదించి వివరాలు తెలపాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన నిరుపేద ప్రజలకు అండగా ఉండే పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సెస్ ఏడీ రవీందర్, ఏఈ విశ్వతేజ, కాంగ్రెస్ నాయకులు, సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులకు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చినాక సీఎం గారు ప్రకటించిన గృహజ్యోతి పథకం కింద ఈరోజు ఉచితంగా జీరో బిల్లు కొట్టడం జరుగుతుంది. నిన్న సిరిసిల్లలో మా సెస్ ఆఫీసులో ఆది సిన్న గారు, మహేందరన్న గారు వచ్చి లాంచింగ్ చేశారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలో 1100 సర్వీసులు పథకం కింద జీరో బిల్లులు వచ్చినాయి. ఈ పథకాలు కూడా, సంక్షేమ పథకాలు కూడా అన్నీ అమలు చేయడం జరుగుతుంది. ఇంకా మున్ముందు కూడా ఇంకా ఏమన్నా తక్కువ ఉంటే కూడా అమలు చేయడం జరుగుతుంది. దీనిలో అపోహలు అద్దు. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన జడ్పీటీసీ గుండం నరసన్న గారు, మండల ప్రెసిడెంట్ బాలన్న గారు, ఎంపీటీసీ శ్రీను గారు, బాలన్న గారు, మా ఏడీ గారు, ఏఈ గారు, అందరూ కార్యకర్తలు నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నారు. సెస్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారులకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జీరో రూపాయి బిల్లు లేకుండా మరి ఉచితంగా 200 యూనిట్లకు వరకు ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని మరి మండల కేంద్రంలో మరి జిల్లా పరిషత్ సభ్యులు గుండం నరసయ్య గారు, మరి చెస్ డైరెక్టరు సందుపట్ల అంజిరెడ్డి గారు, మరి చెస్ ఏడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.